గారి గురించి తీసుకుంటే ఆయన ఆల్రౌండర్ అండి. ఆయన అంటే ఆర్టిస్టు, రైటరు, డైరెక్టరు, ఆయన ముట్టుకొని ఏదీ లేదు. ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఒక పర్టికులర్గా అరే భలే చెప్పారు అన్నట్టు ఉంటుంది. సో ఆయన చేసింది కొన్ని సినిమాలు అయినా కానీ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఆయన గుర్తుపెట్టలేదు. సో ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఆయన దగ్గర నుంచి చాలామంది ఆయన వాయిస్కి ఫేవరెట్ ఉంటారు. ఆ వాయిస్ మాడ్యులేషన్ అది వాయిస్, ఆ మాడ్యులేషన్ చాలా ఇష్టం చాలా మందికి. నాకు తెలిసి అంత వాయిస్ నాకు, అంత గంభీరమైన వాయిస్ నాకు వచ్చింది అని అనుకోను. అంటే నాకు తగ్గ వాయిసే నాకు ఉంది. బట్ ఆయన దగ్గర నుంచి నాకు బాగా ఇష్టమైన ఆయన రైటింగ్స్. ఓకే, ఆయన డైలాగ్స్ రాసే పద్ధతి, నాట్ ఓన్లీ డైలాగ్స్, ఆయన స్వాతి అనే వీక్లీలో డైలీ అంటే ఆల్రౌండర్ మొత్తం అన్నిట్లోనూ ఆయన ముద్ర వేశారు. మొత్తం ఫ్రెండ్స్ మీద సెటరికల్గా రాయటం అవన్నీ చాలా ఇష్టం. అవన్నీ అంత గబుక్కుని అంటే చూసి నేర్చేసుకునేవి కూడా కాదు. అవి కొంచెం ఆ రక్తంలో ఆ జీన్స్లో రావాలి. సో ఆయన రైటింగ్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు మీరు సీరియల్ సూపర్ స్టార్ అని, మీరు సూపర్ స్టార్ మీకు బిరుదు ఇచ్చేసారు సీరియల్ సూపర్ స్టార్ అని. సో ఏదో ఒకటి నాన్నగారిని తలిచినప్పుడు నేను పలానాది చేయలేదు ఆయనకి అట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా సార్, అంటే ఆయన వే తలుచుకుంటే ఆయన అంటే ఆయన అదే మీకు సూపర్ స్టార్ బిరుదున్నా కానీ. సో నేను ఇంకొంచెం అంటే ఆయన లేరనే లోటు ఎప్పుడూ ఉంటుంది. వై బికాజ్ నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికే ఆయన లేరు. ఓకే, తర్వాతే నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను, అప్పటి వరకు చదువుకున్నాను. సో నా ఈ కెరీర్ కానీ గ్రోత్ కానీ చూడటానికి ఆయన ఉండుంటే డెఫినెట్గా బాగుండేది. అండ్ టీవీలో అఫ్కోర్స్ ఐఎమ్ సక్సెస్ఫుల్, అంటే దీని నెక్స్ట్ లెవెల్లో సే వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ. సో అటు వెళ్ళి కూడా సక్సెస్ అవ్వాలనేది ఒక, చాలామంది అడుగుతున్నారు సినిమాల్లోకి ఎప్పుడు డాక్టర్ బాబు అని. అది అన్నీ అనుకుంటే కాదు కదా, అన్నీ ఆ టైంకి అన్నీ కుదరాలి, చూద్దాం. అంటే నాన్నగారి నుంచి ఎలా స్టార్ట్ అయినా మీకు ఇండస్ట్రీతో బాగా ముడిపడి ఉందండి. మీకు మీ లైఫ్ పార్ట్నర్ ఇక్కడే దొరికారు మీకు. సో మీకు అన్నీ తగిన పేరు, గుర్తింపు అన్నీ ఇండస్ట్రీలో వచ్చింది మీకు మొత్తం. సో సీరియల్ నుంచి మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? నేను ఫస్ట్ నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు యాక్టింగ్ అని చెప్పాను. సో వాళ్ళు ఒకటే మాట అన్నారు, నువ్వు ఒక టైం పెట్టుకో, రెండేళ్ళు మూడేళ్ళు పెట్టుకో, అయితే అవుతావు, లేదంటే చదువు ఉంది కాబట్టి ఉద్యోగం చేసుకుంది కానీ అన్నారు. సో అంటే ఒకటి నేను నా ఇంట్రెస్ట్ని, యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్ని నేను నమ్మాను. సో ఫాదర్ ఉన్నప్పుడు ఆయన కూడా బలంగా లేదు వీడు చేస్తాడు చేయగలడు అనేది ఆయన నమ్మారు. సో అది ఈరోజు ప్రూవ్ అయినందుకు, ఇండస్ట్రీ ఇంత బాగా వార్మ్ వెల్కమ్ లాగా చెప్పినందుకు ఐఎమ్ హ్యాపీ. అఫ్కోర్స్ అంటే కాలంతో పాటు ఈ స్టేజ్ల వారీగా ఆర్టిస్టులు కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు మారిపోతుంటారు. అంటే ఈరోజు హీరోగా ఉన్నవాడు రేపు నెక్స్ట్ సపోర్టింగ్ రోల్స్కి ఇంకోటింకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ స్టిల్ స్ట్రాంగ్. అని మంజులు గారు సపోర్ట్ ఎట్లా ఉంది సార్? 100% బాగుంటుంది. అంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో నేను మన నిరుపం ఏ చేస్తానో నేను అడ్డు చెప్పను, ఏది చేయాలన్నా తన ఇష్టం అని చెప్తాను నేను అని చెప్పాను దాంట్లో. అవునవును, అది నిజమే. అంటే నాకు సినిమాలు కానీ ఇంట్రెస్ట్ బాగా ఉందని తనకి తెలుసు, ఇంట్లో అందరికీ తెలుసు. సో ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అది నేను వెంటనే ఓకే చెప్పాలంటే నేను పెద్ద ఆలోచించను, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు మీరు కొత్తగా సీరియల్లు, ఐ మీన్ ఎన్ని సీరియల్ చేస్తున్నా కానీ ఇప్పుడు మీకంటూ ఒకటి అది ఉందండి, అంటే మైండ్లోని ఆల్రెడీ కార్తీక దీపం పెద్ద హిట్ అయింది, దానికి మించి చెయ్యాలి, దానికి మించి చేయాలి. హిట్లర్ గారి పెళ్ళం అది బాగానే హిట్ అయింది అది కూడా. సో మీ మీద చాలా బాధ్యత వచ్చింది మీ మీద అండి, ఒక మీకు తెలియని ఒక ముద్ర పడిపోయింది మీ మీద చాలామంది. సో ఇట్లాంటి బాగా చేస్తాడు, నిరుపం చాలా బాగా చేస్తాడు, నిరుపం చాలా బాగా చేస్తాడు, సెలక్షన్ అది చాలా బాగుంటుంది అనుకుంటారు కదా. సో దాని తర్వాత మీకు పెరిగిన బాధ్యతలు ఏమన్నా భయం అది ఏమన్నా? అది ఉంటూనే ఉంటుంది. అంటే ఒక పెద్ద సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అనేది బాగా ఆలోచన ఎక్కువగానే ఉంటుంది. బట్ కొన్నిసార్లు మరీ ఎక్కువ ఆలోచించినా కూడా ఏమీ చేయలేనేమో అన్న భయం వస్తుంది. సో మనకు వచ్చిన దాంట్లో నచ్చిన కదా, నచ్చిన క్యారెక్టర్స్ ఏమొస్తున్నాయో అందులో చూస్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఓకే, ఈ హీరోయిన్ గారితో మీకు సెకండ్ కదండి, సెకండ్ ప్రాజెక్ట్. అవును. సో మళ్ళీ కంటిన్యూ అవడం చేయడం వల్ల అది
ప్యూర్లీ ఛానల్ డెసిషన్ అది. ఓకే, ఫస్ట్ కథ పరంగా చూసుకున్నా, ఆ క్యారెక్టర్ పరంగా చూసుకున్నా, కొంచెం దీనికి ఆ హిట్లర్ గారి పెళ్ళంకి కొంచెం సిమిలర్ క్యారెక్టరైజేషన్ అమ్మాయిది. సో డెఫినెట్గా అంత బబ్లీ బబ్లీగా అన్నప్పుడు ఫస్ట్ థాట్ వాళ్ళకి అదే వచ్చినట్టుంది. సో అందుకని అలా క్యాస్ట్ చేసి ఒక క్యారెక్టర్ కూడా పర్టికులర్గా ఇట్లాగే ఏంటి మూస పద్ధతులు వెళ్ళకుండా ఒకదాని నుంచి ఒకటి వెళ్తున్నారు. ఇప్పుడు కార్తీక దీపంలో డాక్టర్ బాబు అన్నాడు, హిట్లర్ పిల్లల్లో ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఇదైనా కానీ, సో అంతకు మించి అన్నట్టు ఉంటుంది మీ స్టోరీ సెలెక్షన్లో అవి. సో ఇందులో అంటే మీరే సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే మీకు సైజ్? హిట్లర్ గారి పెళ్ళం అనేది ఓన్ ప్రొడక్షన్. సో అది ఆ స్టోరీ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ ఒరిజినల్ హిందీలో అన్నమాట, హిందీలో ఒకలా ఉంది, దాన్ని మనం కొంచెం మనకి సూట్ అయ్యేలాగా కొంచెం అలా డిజైన్ చేసుకున్నాము. అండ్ ఇది కూడా అంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యే విధంగా కూడా నేను సూట్ అవుతాననే అప్రోచ్ అవుతారు కాబట్టి. అంటే మీరు ఏదైనా సెట్ అయిపోతారని ఆడియన్స్ కూడా అట్లా ఉంటారు. ఇదే అట్లా నాకు కూడా పోలీస్ అనగానే కొంచెం కొత్తగా ఉంటుంది మనకు కూడా అని అనిపించి అలా సెలెక్ట్ చేసి. అంటే అది కూడా ఏంటంటే తెలియని బాధను కవర్ చేసుకుంటూ, ఆ బాధను కవర్ చేసుకుంటూ చేయడం, ఆ ఏదో ఛేదించాలి ఏదో అని చెప్పి చేయడం కూడా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అండి. నాకు బేసిక్గా కొంచెం లౌడ్ క్యారెక్టర్స్ కొంచెం యాక్టివ్గా ఉండే చేయాలని ఉంటుంది, బట్ మన కథలు మన ఫ్యామిలీ కథలు అన్నీ అలాగే వస్తాయి కాబట్టి అలా కొంచెం సెటిల్డ్గా బాధతో ఉన్న బరువు అయిన క్యారెక్టర్లు చేయాల్సి వస్తుంది. సో మీరు మామూలు నిరుపమ్ గారు అయితే ఆ క్వశ్చన్ రాదు చాలామందికి, ఓంకార్ గారు అబ్బాయి కాబట్టి, సో మీరు డైరెక్టర్ ఎప్పుడు అవుతారు? ఏ అలాంటి ఆలోచనలు ఏం లేవు. అంటే ఆయన అన్నింటిలోనూ ఆయన ముద్ర వేసుకున్నారు, నాన్నగారు ఆయన ముద్ర వేస్తున్నారు ప్రతి దాంట్లోనూ, డైరెక్టర్ గాను రైటర్గా అన్నింటిలోనూ వేసుకున్నారు ఆయన. సో డైరెక్టర్గా మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రస్తుతం అలాంటి ఆలోచనలు ఏమీ లేవు.